స్థానిక సంస్థలు పట్టుబట్టి జట్టుగట్టి చేసిన ప్రయత్నంతో గ్రామాలు పరిశుభ్రతతో పచ్చదనంతో సకల మౌలిక వసతులతో కలకలలాడుతూ ఉన్నాయి. నేడు మన పల్లెల్లో తోవకు ఇరువైపులా పచ్చని చెట్లు స్వాగతాలు పలుకుతూ ఉన్నాయి. సుందరమైన పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతూ ఉన్నాయి. నేడు ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టరు ట్రాలీ ట్యాంకర్ను కలిగి ఉన్నది. డంప్ యార్డు వైకుంఠధామం వంటి చక్కని మౌలిక వసతులు సమకూర్చబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం మనందరికీ గర్వ కారణం. మన పల్లెల ప్రగతి ప్రమాణాలతో పోల్చితే దేశంలో ఏ రాష్ట్రం కూడా మన దరిదాపులో లేదు. పల్లెలను ఇంత అపురూపంగా తీర్చిదిద్దిన గౌరవ సర్పంచులకు, అదేవిధంగా పట్టణాల్లోనూ పరిశుభ్రతను పచ్చదనాన్ని మెరుగుపరిచిన మున్సిపల్ చైర్మన్లకు, అధికారులకు అనధికారులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. అటవీ సంపద హరించుకుపోయింది, ఆకుపచ్చదనం కరువైపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మానవ మహాప్రయత్నం తెలంగాణకు హరితహారం పథకాన్ని ప్రారంభించుకున్నాం. హరితహారం ద్వారా చేసిన కృషి అద్భుతమైన ఫలితాలు సాధించింది. అడవుల పునరుద్ధరణ నిరంతరం జరుగుతుండటంతో సుందర వనాలు రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలన చూసినా పచ్చదనం కనువిందు చేస్తూ ఉన్నది. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పింది. దేశంలో అత్యున్నతమైన వైద్య సేవలు అందించే రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉంది. రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో మౌలిక వసతులను సంపూర్ణంగా మెరుగుపరిచింది. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్లను నెలకొల్పడం జరిగింది. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లోని అన్ని బెడ్స్ను ఆక్సిజన్ బెడ్స్గా మార్చడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 56,000 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్ నగరవాసులతో పాటు ఇరుగు పొరుగు జిల్లాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా నగరం నలుచెరుగుల 4 టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్నది. నిమ్స్ ఆసుపత్రిలో ఇప్పుడున్న 1500 పడకలకు అదనంగా మరో 2000 పడకలు ఏర్పాటు జరుగుతూ ఉంది. వరంగల్ నగరంలో అధునాతన వసతులతో 2000 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పనులు త్వరితగతిన జరుగుతూ ఉన్నాయి. రాబోయే 2 ఏళ్లలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి అమలు పరుస్తూ ఉన్నది. హైదరాబాద్ నగరంలోని పేదల ఆవాసాలలో నెలకొల్పిన బస్తీ దవాఖానాలు చక్కని సేవలు అందిస్తూ ఉన్నాయి. వీటి స్ఫూర్తితో పల్లె దవాఖానాలు ఏర్పాటవుతూ ఉన్నాయి. కేసీఆర్ కిట్సు ఆరోగ్య లక్ష్మి తదితర పథకాల అమలు వల్ల వివిధ ఆరోగ్య సూచీలలో మన రాష్ట్రం అద్భుతమైన పురోగతిని సాధించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 2014లో 30% మాత్రమే ఉండేది. ఇప్పుడది 52% పెరిగింది. ప్రసూతి మరణాల రేటు 2014లో ప్రతి 100,000 ప్రసవాలకు 92గా ఉండేది. 2021 నాటికి అది 56కు తగ్గింది. అదేవిధంగా ప్రతి 1000 జననాల్లో శిశు మరణాల రేటు 2014లో 39గా ఉండేది. 2021 నాటికి అది 21కి తగ్గింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మరో మానవీయమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నది. డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్న కిడ్నీ పేషెంట్లకు సైతం ఇక నుంచి ఆసరా పెన్షన్ అందజేయబడుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,32,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసుకుంటూ ఉన్నాం. ఉద్యోగాలు తెలంగాణ అభ్యర్థులకే 95% దక్కే విధంగా లోకల్ కేడర్ వ్యవస్థను రూపొందించుకున్నాం. దీనికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(d) ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణను రాష్ట్రం సాధించగలిగింది. తెలంగాణలో నెలకొన్న సర్వమత సామరస్య భావనను ప్రతిబింబిస్తూ బతుకమ్మ బోనాలు రంజాన్ క్రిస్మస్ పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ పండుగల సందర్భంగా
పేద బట్టలకు కొత్త బట్టలు పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నది. అన్ని మతాలకు సమాన గౌరవాన్ని అందజేస్తూ ఉన్నది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మరింత పటిష్టంగా అమలు కావడం కోసం ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించుకున్నాం. ఈ సెంటర్ ఏర్పాటుతో సురక్షిత రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి ఇనుమడించింది. పోలీస్ శాఖలో అత్యాధునిక సాంకేతిక విప్లవానికి ఈ సెంటర్ నాంది పలికింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 10 లక్షల సీసీ కెమెరాల దృశ్యాలను ఈ సెంటర్ నుండే వీక్షించవచ్చు. ఈ సెంటర్లో ఏర్పాటైన మల్టీ ఏజెన్సీస్ ఆపరేషన్స్ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని శాఖల ప్రతినిధులు ఒకేసారి కూర్చొని కెమెరాల ద్వారా అన్ని రకాల పరిస్థితులను పర్యవేక్షించవచ్చు. ప్రకృతి ఉత్పాతాలు ఇతర విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ సెంటర్ సమాచార సమన్వయానికి సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి పోలీసింగ్ వ్యవస్థను కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో దేశానికే దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరం బ్రాండ్ ఇమేజ్ మరింతగా పెరిగింది. పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్ చట్టం విప్లవాత్మకమైన ఫలితాలను సాధించింది. పరిశ్రమల స్థాపనకు అత్యంత సులభతరంగా అనుమతులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం కావడంతో తెలంగాణకు జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో పవర్ హాలిడేలతో పారిశ్రామికవేత్తలు సైతం ధర్నాలకు దిగే దుస్థితి ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరాతో పారిశ్రామిక రంగ అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కార్మికులకు ఉపాధి పెరిగింది. సుస్థిర ప్రభుత్వం పరిడవిల్లుతున్న శాంతి భద్రతలు పారిశ్రామికవేత్తలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో తెలంగాణ పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. పారిశ్రామిక రంగంలో ఈ 8 ఏళ్లలో 2,32,111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి. 16,50,000 పారిశ్రామిక ఉద్యోగాల కల్పన జరిగింది. ఐటీ రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతున్నది. 1,500కు పైగా పెద్ద చిన్న ఐటీ పరిశ్రమలు నేడు హైదరాబాద్లో కొలువై ఉన్నాయి. ఐటీ రంగ ఉద్యోగుల సృష్టిలో మన రాష్ట్రం కర్ణాటకను అధిగమించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత 7 ఏళ్ల కాలంలో తెలంగాణ ఐటీ పరిశ్రమ 1,55,000 ఉద్యోగాలు అందించి రికార్డు సృష్టించింది. ఐటీ రంగంలో మొత్తంగా 7,80,000 ఉద్యోగాల కల్పన జరిగింది. 2014లో ఐటీ ఎగుమతుల విలువ కేవలం 57,258 కోట్ల రూపాయలు మాత్రమే. 2021 సంవత్సరంలో తెలంగాణ ఐటీ రంగ ఎగుమతుల విలువ 1,83,569 కోట్ల రూపాయలకు చేరుకుందంటే అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. గత సంవత్సరం ఐటీ రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధి రేటు 17.20% ఉండగా తెలంగాణ వృద్ధి రేటు 26.14%. ఇది తెలంగాణ ఐటీ రంగంలో సాధించిన గొప్ప ప్రగతికి నిదర్శనం. ఇటీవలనే ప్రభుత్వం హైదరాబాద్లో ప్రారంభించిన టీ హబ్ 2.0 ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆవిష్కరణల కేంద్రంగా నిలిచింది. మన తర్వాత ఫ్రాన్స్ దేశం 2వ స్థానంలో ఉంది. భారతదేశంలోనే అతి ఎక్కువ ఆఫీస్ స్పేస్ను కల్పిస్తున్న రాష్ట్రంగా మన తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే కొంతమంది అప్పులు ఎక్కువగా చేస్తున్నదని అవగాహన రాహిత్యంతో కుట్రపూరితంగానూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం 2019-20 సంవత్సరానికి రాష్ట్రాల అప్పుల మొత్తం విలువ 2,25,450 కోట్ల రూపాయలు. 2014లో తెలంగాణ ఏర్పడే నాటికే సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు సంక్రమించిన అప్పు 75,577 కోట్ల రూపాయలు. అంటే తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు 1,49,873 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ రుణ మొత్తాన్ని ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి మౌలిక వస్తువుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించింది. జీఎస్డీపీలో రుణ నిష్పత్తి పరిశీలిస్తే
దేశంలోని 28 రాష్ట్రాల్లో 22 రాష్ట్రాలు మన రాష్ట్రం కన్నా అధికంగా అప్పులు కలిగి ఉన్నాయి. జీఎస్డీపీలో మన రాష్ట్ర అప్పుల నిష్పత్తి 23.5% కాగా జీడీపీలో దేశం అప్పుల నిష్పత్తి 50.4%. ఏ రకంగా చూసినా రాష్ట్రం అప్పులు ఎఫ్ఆర్బిఎం చట్ట పరిమితుల్లోనే ఉన్నాయి. ఈ వాస్తవాన్ని గమనించకుండా బురద జల్లడమే లక్ష్యంగా కొంతమంది రాష్ట్ర అప్పుల గురించి దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కేంద్ర రాష్ట్రాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతి రథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారు. అందుకే సమాఖ్య స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ గద మీద కూర్చున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నది. కూర్చున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతూ ఉన్నది. కేంద్ర పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41% వాటా రాష్ట్రాలకు రావాలి. కేంద్రం ఈ వాటాలను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా శస్తిల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నది. దీని ద్వారా రాష్ట్రాలకు 2022-23లో రావాల్సిన ఆదాయంలో 11.4% ఆదాయానికి గండి పడుతున్నది. అంటే రాష్ట్రాలకు 41% వాటా రావాల్సిన చోట 29.6% మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తూ ఉన్నది. ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తూ ఉన్నది. రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం పరిమితిలో తీసుకునే రుణాల మీద సైతం కేంద్రం కోతలు విధిస్తున్నది. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతున్నది. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం పాలు చేస్తూ ఉన్నది. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్నది. రైతు వ్యతిరేకమైన నల్ల చట్టాలను కేంద్రం ఈ విధంగానే రుద్దాలని చూసింది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం తిరగబడటంతో తోక ముడిచింది. రాజధాని ఢిల్లీలో నిరసన చేపట్టిన రైతుల మీద విచక్షణ రైత హింసను ప్రయోగించడమే కాకుండా వారిని దేశద్రోహులుగా చిత్రించే ప్రయత్నానికి సైతం కేంద్ర సర్కారు ఒడిగట్టింది. చిట్ట చివరికి రైతుల పోరాటానికి తలవొగ్గి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నది. స్వయంగా దేశ ప్రధానే రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని శ్మశాన వాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి మీద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతున్నది. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఉచితాలు అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయం. కేంద్ర సర్కారు నిర్వాకం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటు పడింది. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా పడిపోతూ ఉన్నది. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమవుతూ ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైకల్యాలను కప్పిపుచ్చుకునేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజించే ఎత్తుగడలకు పాల్పడుతూ ఉన్నారు. జాతి నిర్మాతలైన ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా భిన్న మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన భారత సమాజంలో పరస్పర విశ్వాసం, ఏకత్వ భావన పాదుకున్నాయి. తరతరాలుగా భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే ఫాసిస్టు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ దుర్మార్గాన్ని చూసి ఖచ్చితంగా స్వతంత్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నది. నేడు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే వెకిలి మకిలి ధోరణులు చేసుకుంటూ ఉన్నాయి. మన రాష్ట్రంలోనూ మత చిత్తు రేపాలని, శాంతి సామరస్య వాతావరణాన్ని దెబ్బతీయాలని, తద్వారా అభివృద్ధిని ఆటంకపరచాలని విచ్ఛిన్నాకర శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో మేధావి లోకం, యువకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ సుదీర్ఘకాలం అనేక సంక్షోభాల్లో చిక్కి కొట్టుమిట్టాడిన విషయం మనకు తెలుసు.
ఈ 8 ఏళ్లుగానే కోలుకొని కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతూ వస్తున్నది. ప్రశాంతంగా ప్రగతి పథంలో పయనిస్తున్నది. ఈ కీలక సమయంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సకల జనులను విశ్వాసంలోకి తీసుకుంటూ ముందుకు నడిపించాలి. ఈ గురుతర బాధ్యత నేడు ముఖ్యమంత్రిగా నాపైన నా తెలంగాణ ప్రభుత్వంపైన ఉంది. పూజ్య బాపూజీ ప్రశంసించిన గంగా జమున తహజీబ్ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ఎచ్చట మనస్సు నిర్భయంగా ఉండగలదో, ఎచ్చట మనిషి ఆత్మ విశ్వాసంతో తల ఎత్తుకు తిరగగలడో, ఎచ్చట జ్ఞానానికి ఎట్టి ఆటంకం ఉండదో, ఎచ్చట లోకైన ఇరుకైన అడ్డుగోడలతో చిన్న గదులుగా చీలిపోదో, ఎచ్చట మనస్సు నిత్యం విశాల ఆశయాలను అన్వేషిస్తూ కార్యాచరణతో ముందుకు సాగిపోతుందో, అటువంటి స్వేచ్ఛాయ ధామమైన భూతల స్వర్గంలో నా దేశాన్ని మేల్కొలుపు తండ్రి అని విశ్వకవి రవీంద్రుడు భగవంతునికి చేసిన ప్రార్థనలోని ఉదాత్త విలువలను మనం మళ్లీ మళ్లీ మననం చేసుకుందాం.